హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ అదర్ వీడియో ఇవాటి వీడియో వచ్చేసి పైన తమ్ము చూస్తారు కదా మన ఒక ఆండ్రాయిడ్ మొబైల్ని ఐఓఎస్ లాగా మార్చుకోవచ్చు అంటే మీ మొబైల్ పదివేలైనా ఐదు అయినా ఇరవై వేల యాభై వేలైనా మీ యొక్క ఆండ్రాయిడ్ మొబైల్ని ఐఓఎస్ లాగా ఎలా మార్చుకోవాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో చాలా ఈ ఈ వీడియో చాలా సూపర్గా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇప్పుడు యాప్ లింక్ నేను కింద డిస్ట్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అప్లికేషన్ పేరు ఐవోఎస్ లాంచర్ అది కనబడుతుంది ఎలా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు ఇంటర్ఫేస్ మీకు ఈ విధంగా ఉంటుంది ప్రతి ఒక్క మొబైల్కి సపోర్ట్ చేస్తుంది ఆండ్రాయిడ్ ఎయిట్ కానీ సపోర్ట్ చేస్తుంది ఇది గెస్ట్ ఆర్డర్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది హలోని చేయండి హలో గెస్ట్ యాక్సెస్ మీకు క్లిక్ చేయండి వాళ్ళు పర్మిషన్ ఇవ్వండి సో ఫ్రెండ్స్ నేను లాస్ట్ టాప్ ఫైవ్ యాప్స్ కూడా చేశాను ఆ యాప్స్ కూడా ఇండియా యాప్సే నేను చైనా యాప్స్ అనేది ఎటువంటి ప్రమోషన్ చేయట్లేదు అదిగోండి ఇక్కడ మళ్ళీ పర్మిషన్ అడుగుతుంది ఆ యాప్ మీరు పర్మిషన్ ఇవ్వండి వార్నింగ్ వస్తుంది ఏం భయపడవాకండి ఎంఐ మొబైల్స్కి ఇలాంటి వార్నింగ్ వస్తుంటాయి యాక్సమ్మ మీరు క్లిక్ చేయండి ఓకే గెస్ట్ ఓకే అయిపోయింది సెట్ మీద క్లిక్ చేయండి ఓకే రెడీ అయిపోయింది మన ట్వెల్వ్ ప్రో మ్యాక్స్ రెడీ అయిపోయింది ఈ వీడియో చుట్టం వల్ల మీకు యాపిల్ ట్వెల్వ్ ప్రో వన్ ఫీలింగ్ అనేది లభిస్తుంది సేమ్ యాపిల్ ట్వెల్వ్ ప్రో మ్యాక్స్ ఎలా ఉంటుందో ఐఫోన్ లెవెన్ టూ ప్రో ఐఫోన్ లెవెన్ టు లెవెన్ ప్రో మ్యాక్స్ యాపిల్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది చూసారు కదా సేమ్ అదే లాంచర్ అదే ఫీలింగ్ మొబైల్ ఒక్కటే చేంజ్ లోపల మొత్తం అలా అని ఉంటుంది పర్మిషన్స్ అడుగుతుంది మధ్య మధ్యలో ఆయన పర్మిషన్ అయితే ఇచ్చేయండి అండ్ బాల్ కూడా ఉంది చూస్తారు కదా ఆ బాల్ మీద క్లిక్ చేస్తే మనకు కొన్ని ఆప్షన్స్ అని వస్తాయి సూపర్గా ఉంది ఫ్రెండ్స్ నాకైతే బాగా నచ్చింది యాపిల్ మనం వన్ ల్యాక్ కొనలేము ఇలా అయినా ఒక వన్ అవర్ స్పెండ్ చేయొచ్చు అది కూడా నోటిఫికేషన్ ప్యానల్ సూపర్గా ఉంది కదా సేమ్ యాపిల్లో ఉన్నట్టు ఉంది అది కొన్ని బాల్ మీద క్లిక్ చేస్తే స్క్రీన్షాట్ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి అండ్ ఈ లాంచ్ ఎలా తీసేసుకోవాలో చెప్తాను ఎక్కితం చూపించాను మళ్ళీ తీ తీసేయడం చూపిపోతే మళ్ళీ మీరు ఇబ్బంది పడతాను ఏం లేదు హోమ్ లాంగ్ అదే ఓమ్లోకి వెళ్ళండి డైరెక్ట్ హోమ్ మీ క్లిక్ చేయండి హోమ్ మీ క్లిక్ చేస్తామని మీరు మీ యొక్క పాత యూఐలోకి వెళ్ళిపోతారు అంటే మీరు మీ ఓల్డ్ మొబైల్ ఎలా ఉందో అలా వచ్చేస్తారు అదిగోండి నేను హోమ్ క్లిక్ చేశాను వాటి ఒక్క చేంజ్ కాదు ఏం లేదు మళ్ళీ లాంగ్ ప్రెస్ చేయండి యాప్ డిలేట్ చేసుకోండి మీకు అంత అర్థం కాకపోతే యాప్ చేసినా చేసినప్పుడు ఎమ్మెడే మారిపోతుంది మీకు అంత అర్థం కాకపోతే వాడండి అని నచ్చకపోతే డిలీట్ చేయండి అండ్ లాంగ్ ప్రెస్ చేస్తే ఇప్పుడు చూడండి నేను ఇందాక స్టార్టింగ్లో అలా వచ్చింది మొబైల్ అలా చేసి చూపిస్తాను ఇది వాల్ పేపర్ పెట్టుకో అందరు తెలుసు కదా ఇలా వాల్ పేపర్ మన ఎప్పుడు వాల్ పేపర్ అలా పెట్టుకుని సరిపోతుంది అదిగోండి నా ఎప్పుడు ఎంఐ ఎంఐ మొబైల్ ఇది ఇలా ఈ విధంగా మనకి మార్చుకోవచ్చు అండ్ తీసేసుకోవచ్చు సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ మీరు కూడా ఈ లాంచర్ వాడతాము డౌన్లోడ్ చేస్తామంటే ఎస్ అని టైప్ చేయండి మీకు ఇది నచ్చకపోతే నో అని టైప్ చేయండి మరిన్ని ఇలా ఇలాంటి లాంచర్స్ వచ్చినప్పుడు మీకు ట్యాంక్ ట్రై చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మీట్ ట్యాప్ చేయండి నోటిఫికేషన్ రూపంలో మన వీడియోస్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్